ఫ్రెండ్స్ నేను ప్రాక్టికల్ గా ఒక స్టూడెంట్ కి లోన్ అప్లై చేశాను తనకి ఇప్పటి వరకు ఏ లోన్స్ కూడా లేవు ఫర్ ద ఫస్ట్ టైం అయినా కానీ ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఎయిటీన్ థౌసండ్ రూపీస్ లోన్ అనేది అప్రూవ్ అయ్యింది హై ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్రెడిట్ బి యాప్ లో పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలో మీకు లైవ్ ప్రాసెస్ అనేది చూపిస్తా అండ్ ఈ క్రెడిట్ బి యాప్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ యాప్ వచ్చేసి అన్ని యాప్స్ లాగా ఓన్లీ సాలరీడ్ పర్సన్స్ కి కాకుండా స్టూడెంట్స్ కి సెల్ఫ్ ఎంప్లాయీస్ కూడా ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఈవెన్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అవసరం లేకుండా పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది నేను ఆల్రెడీ ప్రాక్టికల్ గా టెస్ట్ చేశాను ఒక స్టూడెంట్ మొబైల్ లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసి లోన్ అయితే అప్లై చేశాను సో అప్రూవ్ అయ్యింది ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్స్ బ్యాంక్ స్టేట్మెంట్ లేకుండా సో ఎవరికైతే లోన్ రిక్వైర్మెంట్ ఉంటుందో సో వాళ్ళు ఖచ్చితంగా ఈ యాప్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ట్రై చేయవచ్చు సో లోన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని కంప్లీట్ గా చూసి మీరు అప్లై చేసుకోండి అండ్ ఈ వీడియో లో నేను ఏదైతే ఈ లోన్ అప్లై చేసే ప్రాసెస్ చెప్తానో ఆ ప్రాసెస్ ను మీరు కంపల్సరీ లాస్ట్ వరకు చూసిన తర్వాత మీరు అప్లై ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి ఎందుకంటే మీరు వీడియోని సరిగ్గా చూడకుండా మీరు డైరెక్ట్ గా మీకు ఇష్టం వచ్చిన అప్లై అనుకోండి సో ఏదైనా డీటెయిల్స్ ఆప్షన్స్ మిస్ మ్యాచ్ అయితే అది రిజెక్ట్ అవుతుంది సో రిజెక్ట్ అయితే మళ్ళీ మనం ఏం చేయలేము కాబట్టి ఓపెన్ గా లాస్ట్ వరకు చూసిన తర్వాతనే మీరు అప్లై చేసుకోండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి ఇలా డైలీ లైఫ్ లో యూస్ అయ్యే మీకు ఎన్నో వీడియోస్ అనేది నోటిఫికేషన్ వస్తే మిస్ అవకుండా అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కంపల్సరీ నాకు సపోర్టివ్ గా ఉంటుంది సో ఈ క్రెడిట్ బి లోన్ అప్లై చేసుకోవడానికి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో అఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను సో ఆ లింక్ పైన క్లిక్ చేయండి ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు ఆటోమేటిగా ప్లే స్టోర్ లో క్రెడిట్ బి యాప్ అయితే సో ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి ఇన్స్టాల్ చేసుకోకండి ఆ పేరు పైన కొన్ని ఫ్రాడ్ యాప్స్ కూడా వస్తున్నాయి సో కింద డిస్క్రిప్షన్ లో ఆఫీషియల్ లింక్ ఉంటుంది ఆ లింక్ నుంచి మాత్రమే వెళ్ళండి సో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేయండి సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ సైన్ అప్ విత్ మొబైల్ ఉంది కదా దీని పైన క్లిక్ చేయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఐగ్రీ బాక్స్ టిక్ చేయండి సో టిక్ చేసేసి అయగ్రి పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఏ పర్మిషన్స్ అడిగినా గానీ సో నెక్స్ట్ ఈ విధంగా అని వస్తుంది ఇక్కడ కంటిన్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయమంటుంది సో ఈ బాక్సెస్ లో మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసేసి కింద సబ్మిట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ మీ ఎంప్లాయ్మెంట్ టైప్ మీరు సాలరీ అయితే సాలరీ సెలెక్ట్ చేసుకోండి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ మంత్లీ ఇన్కమ్ ఎంత అయితే వస్తుందో మీకు మంత్లీ సంపాదన ఆ ఇన్కమ్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇది మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ని ఫెస్ చేసుకుంటుంది ఈ విధంగా మీకు వచ్చింది అనుకోండి మీరు ఒక వన్ టూ మినిట్స్ ఆగి ఇక్కడ రిఫ్రెష్ పైన క్లిక్ చేయండి సో రిఫ్రెష్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ కంటిన్యూ అప్లై పైన క్లిక్ చేయండి ఇక్కడ త్రీ స్టెప్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కేవైసీ డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీ అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఆధార్ పైన క్లిక్ చేయండి ఇక్కడ పేపర్ లెస్ ఆధార్ ని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ మరొకసారి కంటిన్యూ పైన క్లిక్ చేయండి సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయండి ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాబ్ ఛా ఏ విధంగా అయితే వస్తుందో ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ మీ ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి సో మీ ఆధార్ అనేది అప్లోడ్ అయిపోద్ది నెక్స్ట్ ఇక్కడ మీ సెల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసి మీరు బ్రైట్ గా ఉన్న ఏరియాలో లైటింగ్ ఉన్న ఏరియాలో ఒక సెల్ఫీ దిగండి క్లియర్ గా వచ్చే విధంగా సెల్ఫీ దిగిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి తర్వాత సెకండ్ స్టెప్ జనరల్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీ జీ అడుగుద్ది సో ఇక్కడ ఫెచ్ ఈమెయిల్ ఫ్రమ్ జీమల్ అది దీన్ని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ మెయిల్ మెల్డీస్ వస్తాయి సో మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే మెయిడీని సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ వచ్చేసి మీ మ్యారికల్ స్టేటస్ మీరు మ్యారీడ్ ఆ సింగిల్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో మీరు చదివింది డిగ్రీ ఆ డిప్లమో టెన్ ప్లస్ టూ ఆ సెలెక్ట్ చేసుకోండి కిందకి స్కోల్ చేస్తే ఇంకా వస్తాయి నెక్స్ట్ ఇక్కడ మీ సెలెక్ట్ చేసుకోండి మీరు ఏం వర్క్ చేస్తున్నారు ప్రెసెంట్ అనేది ఇట్లా బ్యాంక్ ఎంప్లాయ్ ఇట్లా చాలా ఉంటాయి ఆల్ వర్క్స్ ఉంటాయి సో కింద చేసుకుంటే చేస్తున్నారో ఆ వర్క్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ టైప్ ఆఫ్ రెసిడెన్స్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ మీరు రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారా ఓన్ హౌస్ లో ఉంటున్నారా ఆఫీస్ ప్రొవైడెడ్ హౌస్ లో ఉంటున్నారా సెలెక్ట్ చేసుకోండి సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఫైనల్ గా రిఫరెన్స్ కాంటాక్ట్ అని ఉంటుంది దీని పైన క్లిక్ చేసేయండి సో ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్ ఒక కాంటాక్ట్ మీ ఫ్రెండ్ ఒక కాంటాక్ట్ రెండు కాంటాక్ట్స్ అయితే అడుగుతున్నారు ఎందుకు అనంటే ఫ్యూచర్ లో మీకు ఏదైనా లోన్ అప్లికేషన్ అప్రూవ్ అయినా లేకపోతే మీరు లోన్ తీసుకున్న తర్వాత డబ్బులు కట్టకుండా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మీ ఫోన్ రీచ్ అవ్వకపోయినా కానీ మేము వాళ్ళకి కాంటాక్ట్ అవుతామని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు కాంటాక్ట్స్ సో ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్దే కాదు ఫ్రెండ్ కూడా సెలెక్ట్ చేయొచ్చు బట్ ఇక్కడ ఫాదర్ మదర్ స్పౌస్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్ రెండు నెంబర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్యామిలీ ఇబ్బంది అవుతుంది అనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ మీ ఫాదర్ మదరో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్యామిలీ వాళ్ళైతే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రెండ్ రిఫరెన్స్ దగ్గర మీ ఫ్రెండ్ నేమ్ ఎంటర్ చేసేసి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఒకరు వాళ్ళ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి సో ఫైనల్ గా ఇక్కడ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది సో ఇక్కడ కొన్ని నిమిషాల టైం అయితే తీసుకుంటది మీ సిబ్బల్స్ చెక్ చేసుకోవడానికి సో ఒక వన్ టు మినిట్స్ అలా వెయిట్ చేయండి మీకు ఏదైనా ఆటోమేటిక్ గా మెసేజ్ వచ్చింది అనుకోండి కంగ్రాచులేషన్స్ అని సో ఒకసారి యాప్ ఓపెన్ చేయండి మీకు మెసేజ్ రాకపోయినా కానీ కొద్దిసేపు వెయిట్ చేసి యాప్ ఓపెన్ చేసి రిఫ్రెష్ పైన క్లిక్ చేయండి సో ఈ విధంగా మీకు లోన్ లిమిట్స్ అనేది చూపిస్తాయి సో ఈ ఫస్ట్ వచ్చేసి సాలరీడ్ పర్సన్స్ కి ఎవరికైనా అయితే శాలరీ స్లిప్స్ ఉంటాయో సో వాళ్ళకి ఫోర్ ల్యాక్స్ వరకు అయితే లోన్ ఇస్తామని చెప్తున్నారు బట్ శాలరీ స్లిప్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ ఫ్లెక్సీ పర్సనల్ లోన్ ఏదైతే ఉందో ఇది స్టూడెంట్స్ కి సెల్ఫ్ కి ఎవరికైనా ఈ లోన్ అనేది తీసుకోవచ్చు సో ఇది నాకు నేను అప్లై చేసే అప్లికెంట్ కి ఎయిటీన్ థౌసండ్ అయితే లిమిట్ ప్రొవైడ్ చేసింది వితౌట్ ఎనీ ఇన్కమ్ ప్రూఫ్ సో డైరెక్ట్ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతాయి దీనికి సాలరీ కానీ అదంతా ఏం అవసరం లేదు నెక్స్ట్ ఈ వన్ ల్యాక్ వచ్చేసి ఇది ఈఎంఐలో ఏదైనా ప్రొడక్ట్స్ కొనుక్కుంటాం కదా మనం ఫ్రిడ్జ్ కానీ టీవీ ఏసీ సో అలాంటి వాటికి యూజ్ అవుద్ది దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇది వీడియోలో అవసరం లేదు సో ఈ ఫస్ట్ సాలరీడ్ పర్సన్స్ అయితే సెకండ్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి సో నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి స్టూడెంట్స్ కి చేస్తున్నా క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు ఎయిటీన్ థౌసండ్ టూ ల్యాక్స్ రెండు లోన్స్ అయితే చూపిస్తాయి ఎందుకు అని అంటే ప్రజెంట్ ఎయిటీన్ థౌసండ్ తీసుకొని మీరు లోన్ కరెక్ట్ కట్టుకున్నారనుకోండి ఇక్కడ లాక్ అని ఉంది కదా సో ఈ లాక్ అనేది వెళ్ళిపోద్ది అంటే నెక్స్ట్ టైం మీకు టూ ల్యాక్స్ అనేది లోన్ వస్తుంది సో కాబట్టి మీరు కరెక్ట్ గా ఆన్ టైమ్ లో పేమెంట్ కట్టుకోండి సో ఇక్కడ గెట్ ఇట్ నో పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఎయిటీన్ థౌసండ్ కి మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుంది ఎన్ని మంత్స్ ఇక్కడ చూపిస్తారు చూడండి ఫైవ్ మంత్స్ సో ఎయిటీన్ థౌసండ్ పేమెంట్ మూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంత్లీ వస్తుంది సో ఇన్ కేసు మీకు అవసరం లేదు అనుకుంటే దీన్ని చేసుకోవచ్చు వరకు కూడా డ్రాక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఫోర్ కి డ్రాక్ చేసుకున్నా సో ఫోర్టీన్ థౌసండ్ కి ఈఎంఐ అనేది చేంజ్ అయిపోతుంది మంత్స్ కూడా ఇక్కడ ఫైవ్ మంత్స్ వచ్చాయన్ ఎందుకంటే తక్కువ పేమెంట్ కాబట్టి ఫైవ్ మంత్స్ వచ్చాయి ఎక్కువ పేమెంట్ అయితే మంత్స్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లస్ మైనస్ సో ఇదంతా సెట్ చేసుకొని వ్యూ సమ్మరీ అండ్ చార్జెస్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీకు ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్స్ చూపిస్తే ఒకసారి చెక్ చేసుకోండి మీరు తీసుకునే పేమెంట్ ఇంత అండ్ దీనికి ఇంట్రెస్ట్ ఇంత అండ్ నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్రీమియం వన్టీ ఎయిట్ ఉందా ఇది అవసరం లేదు ఇది ఇక్కడ టిక్ మక్ అనుకోండి సో వన్ ఎయిట్ అనేది మైనస్ అయిపోద్ది ఆ పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు మనము అండ్ క్రెడిట్ స్కోర్ ఫీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఇక్కడ అంటిక్ చేసేయండి అంటిక్ చేసేస్తే సో ఓవరాల్ గా ఈ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అనేది ఇందులో నుంచి మైనస్ అయిపోద్ది సో ఈ జిఎస్టీ అనేది నార్మల్గా ఉంటుంది మనకు సో ఈ పేమెంట్ అనేది అంతా చూసుకొని వ్యూ పేమెంట్ షెడ్యూల్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ రీపేమెంట్ షెడ్యూల్స్ అయితే చూపిస్తాయి అంటే మంత్లీ మీకు మంత్లీఎం ఎంత వస్తుంది అండ్ ఏ మంత్ నుంచి ఏ మంత్కి అయిపోతుంది అని చెప్పేసి చూపిస్తుంది సో జూన్ లో స్టార్ట్ అవుతుంది అక్టోబర్ లో అయిపోతుంది సో ఫోర్త్కి కి మీ పేమెంట్ అనేది కట్ అయిపోద్ది బ్యాంక్ లో నుంచి సో ఫోర్త్ లోపు మీరు డిపాజిట్ చేసుకుని అయితే ఉంచుకోవాలి ఇదంతా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ మీరు ఇన్ కేస్ డబ్బులు అనేది టైంకి కట్టకపోతే పెనాల్టీ కూడా ఎంత పడుతుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు సో ఫోర్ పర్సెంట్ కానీ లేకపోతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ చెక్ బౌన్స్ ఛార్జెస్ అయితే పడతాయి పెనాల్టీ అండ్ అంతేకాకుండా మీరు ఏదైతే కట్టకుండా డ్యూ అమౌంట్ ఉంటుందో సో ఆ డ్యూ అమౌంట్ పైన థర్టీ సిక్స్ పర్సెంట్ పర్యానం అంటే మంత్ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది సో ఇదంతా ఒకసారి చూసుకోండి సో ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ద లోన్ సెలెక్ట్ చేసుకోండి పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు మెడికల్ ఎక్స్పెన్సెస్ పర్సనల్ రీజన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి ఏ బ్యాంక్ అయితే ఈ లోన్ రావాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ యాడ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కూడా ఎంటర్ చేయండి ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి రెండోసారి కూడా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి సో అకౌంట్ నంబర్ ఎంటర్ చేయండి మిస్టేక్స్ ఎంటర్ చేయకండి సో ఇదంతా ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేసి యాడ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా మీకు బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయిపోద్ది ఇక్కడ నేను అప్లై చేసే అప్లకెంట్ కి రెండు బ్యాంక్ అకౌంట్స్ అయితే యాడ్ చేశాము సో మీరు ఒకటే చేసుకుంటారు కాబట్టి ఒకటే చూపిస్తుంది సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి దాన్ని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ డిజిటల్ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫైనల్ స్టెప్ సో ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఐ అగ్రీ పైన క్లిక్ చేసి కంటిన్యూ టు సైన్ లోన్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఈ మూడు బాక్సెస్ కూడా టిక్ చేసేయండి సో టిక్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మాక్సిమం ప్రాసెస్ మొత్తం అయిపోతుంది సో మీ బ్యాంక్ అకౌంట్కి అయితే డబ్బులు పడిపోతాయి కొంతమందికి ఫేస్ ఐడి వెరిఫికేషన్ అనేది ఉంటుంది అంటే సెల్ఫీ కానీ లేకపోతే వీడియో కాల్ లాగా ఫేస్ ఐడి అయితే చెక్ చేసుకుంటారు అంటే అప్లై చేసే క్యాండిడేట్ చేస్తున్నాడా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అప్లై చేస్తున్నారా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫేస్ ఐడి వెరిఫికేషన్ ఉంటుంది ఈజీ ఉంటుంది అది కొంతమందికి మాత్రమే ఉంటుంది ఇన్ కేసు ఎవరికైనా మీకు అది అడిగితే ఆ వెరిఫికేషన్ కూడా చేసేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అగ్రిమెంట్ అనేది సైన్ చేసేసి సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ సెకండ్స్ లో మీ బ్యాంక్ అకౌంట్ లోకి మనీ అయితే యాడ్ అయిపోతాయి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి ఇన్ సెకండ్స్ లోనే మనీ అనేది బ్యాంక్ యాడ్ అయిపోతాయి కొన్ని కొన్ని టైమ్స్ లో నాన్ బ్యాంకింగ్ టైమింగ్స్ లో అలా కొన్ని కొన్ని సార్లు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే టైం తీసుకుంటది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మీకు ఎప్పుడైనా ఈ అమౌంట్ అనేది బ్యాంక్ లో పడవచ్చు సో ఈ విధంగా మీరు క్రెడిట్ బి యాప్ లో పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకొని తీసుకోవచ్చు సో ఈ లోన్ ఎవరికైతే అప్రూవ్ అయ్యి తీసుకున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయి ఎవరి మంత్ సో అనేది కంపల్సరీ ఆన్ టైంలో కట్టండి లేట్ చేయకండి ఎందుకు అని అంటే ఆన్ టైంలో కట్టడం వల్లనే మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీరు ఆన్ టైంలో కట్టకపోతే ఎక్స్ట్రా లాసెస్ అనేది ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు పేమెంట్స్ ఆన్ టైంలో కట్టారనుకోండి నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ థౌసండ్ లోన్ లిమిట్ వచ్చింది అనుకోండి సో ఇది ఆన్ టైంలో కడితే నెక్స్ట్ లోన్ వచ్చేసి నాకు ఒక ఫిఫ్టీ థౌసండ్ రావచ్చు దాని తర్వాత వన్ ల్యాక్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ కూడా రావచ్చు ఎందుకంటే వాళ్ళకి కస్టమర్ పైన ఒక నమ్మకం ఏర్పడుతుంది ఎవ్రీ టైం ఆన్ టైంలో పేమెంట్ చేస్తున్నాడు ఎవ్రీ మంత్ అని చెప్పేసి సో దానివల్ల మనకి లిమిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒక బ్యాంక్ ఇవ్వనంత లోన్ కూడా ఫ్యూచర్ లో ఇవి మనకి ఆఫర్ చేస్తాయి వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ ఇన్కమ్ ప్రూఫ్స్ సో కాబట్టి పర్సనల్ లోన్ ఎవరైతే తీసుకుంటారో యాప్స్ లో కంపల్సరీ ఆన్ పేమెంట్ చేయండి మర్చిపోకుండా సో ఇది కంప్లీట్ వీడియో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను ఈరోజు మే మంత్ లో చేస్తున్నా కదా సో నెక్స్ట్ మంత్ కొంచెం ప్రాసెస్ అనేది లిటిల్ బిట్ అటు ఇటుగా చేంజ్ అవ్వచ్చు సో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి ఏమైనా చేంజెస్ ఉంటే అవి మీరు మేనేజ్ చేసుకోండి మీకు ఏమైనా అర్థం కాకపోతే అప్లికేషన్ ప్రాసెస్ లో కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ కనబడుతున్న మెయిల్ ఐడికి మెయిల్ చేయండి సో మీ డౌట్స్ కంపల్సరీ రెస్పాన్స్ వస్తుంది అండ్ ఇన్ కేసు ఎవరికైనా ఈ యాప్ లో పర్సనల్ లోన్ అనేది రాలేదనుకోండి నేను కింద డిస్క్రిప్షన్ లో నావీ గానీ పేషెంట్స్ కానీ ఇలాంటి కొన్ని ట్రస్టెడ్ లోన్ యాప్స్ అయితే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా సో వాటిని కూడా ట్రై చేయండి అండ్ ఇందులో లోన్ వచ్చి కూడా ఇంకా ఎక్స్ట్రా ఎవరికైనా లోన్ అవసరం ఉంటుంది కదా సో వాళ్ళు కూడా డిస్క్రిప్షన్ లో ఉన్న వేరే యాప్స్ ని కూడా ట్రై చేసేసి మీరు ఎక్స్ట్రా లోన్ కూడా తీసుకోవచ్చు సో రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు వాటిని కూడా ఒకసారి ట్రై చేయండి సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ద నెక్స్ట్ వీడియో జై హింద్